वेलकम टू टुडे टेलीविजन गोपालकृष्ण कलानिधि हाईकोर्ट लायर इप्पुडु मनम प्रभुत्व दोपिडीलु एला उन्नायि प्रजल्नि ए रकंगा पिपि चेस्तुन्नायि प्रभुत्वालु अनेदि नेनु चेप्तानु इदि ए ओक्क राष्ट्रानिकि संबंधिंचिनदि कादु देशं यावत्तु उन्नटुवंटि అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి రాష్ట్రాల ప్రభుత్వాలు అందరూ కలిసి ప్రజల్ని సామాన్య మానవుడి నడి ఎలా విరుస్తున్నాయో నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను మీకు. ఇదే పరిస్థితి ఇతర దేశాలతో పోలిస్తే, ఇతర ఫారిన్ కంట్రీస్తో పోలిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మన దగ్గర పరిస్థితి ఎలా ఉందో నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక మనం అపార్ట్మెంట్ల గురించి మాట్లాడుకున్నాం, పార్కింగ్ల విషయం కూడా మాట్లాడుకున్నాం. అయితే మన హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఇంటి ముందు కూడా సామాన్యంగా మనం అందరికీ కనబడేటువంటి ఒక అంశం, సాధారణ అంశం ఏంటంటే కార్ల పార్కింగ్. అటు కార్లు పార్కింగ్ ఉంటాయి, ఇటు కూడా కార్లు పార్కింగ్ ఉంటాయి. మధ్యలో రోడ్డు చాలా నేరో రోడ్డు ఉంటుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చి అంబులెన్స్ రావాలన్నా అంబులెన్స్ పోవాలన్నా ఆ కార్లు పక్కకి జరిపితే కానీ పోలేని పరిస్థితి ఈ రోజున హైదరాబాద్ మహానగరంలోని మా ఓన్ అపార్ట్మెంట్ లోపల జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. మా వాచ్మెన్కి హార్ట్ అటాక్ వస్తే నేను ర్యాంప్ పైకి కార్ ఎక్కించిన తర్వాత అతను కూర్చోబెట్టుకొని పోదామంటే రోడ్డుకి రెండు సైడ్లో కూడా కార్లు పార్కింగ్ చేసి పెట్టేశారు. నా కారు ముందుకు పోయాలనే పరిస్థితి ఉంది. అప్పుడు నేను కారు ఆపేసి ఓ స్కూటర్ మీద ఆ వాచ్మెన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించాను. వెంటనే నేను నెక్స్ట్ డే పని కట్టుకొని డీసీపీ మల్కాజ్గిరి, నార్త్ జోన్ డీసీ ఇక్కడ మన మల్కాజ్గిరి ఆఫీస్లో డీసీపీ ఉన్నాడు, ఆయన డీసీపీ దగ్గరికి వెళ్ళి నేను ఒక కంప్లైంట్ని రాసి టపాల్లో ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాను. ఈరోజు కరెక్ట్గా 1 ఇయర్ అయింది. ఇంతవరకు ఎవరైనా ఒక కానిస్టేబుల్ అయినా వచ్చి లేదా కానిస్టేబుల్ అయినా నాకు ఫోన్ చేసి సార్ మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు, అది ఎక్కడ జరిగింది సార్, మీరు ఏంటి నాకు చూపించండి, సీన్ ఆఫ్ అఫెన్స్ నేను చూస్తాను అన్న మాట ఒక్కడి నోటి నుంచి కూడా రాలేదు. అయితే మీరు రోడ్ల మీద చూడండి, ఇష్టాతిరాజ్యంగా కార్లు పార్కింగ్ చూస్తే ఎవరింటి ముందు చూసినా కొన్ని వందల సంఖ్యలో కార్లు పార్కింగ్ ఉన్నాయి. మరి ఇన్ని ఇన్ని కార్లు వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, ప్రభుత్వాలు లైసెన్స్ ఇచ్చేస్తుంది. మీరు చూడండి, కోవిడ్ టైంలో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు తెరిచేశారు. స్కూళ్ళు తెరవలేదు, కోర్టులు తెరవలేదు, కానీ ముందు తెరిచింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెరిచారు, ఆర్టీఓ ఆఫీస్ తెరిచేశారు. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బు కావాలి, రిజిస్ట్రేషన్ సొమ్ము కావాలి, కాబట్టి అది తెరిచేశారు. సరే ఇంకా వందల సంఖ్యలో కొత్త వాహనాలు, స్కూటర్లే కానీ కార్లే కానీ ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్, దానికి ఒక అడ్డు లేదు, అదుపు లేదు. మ్యానుఫ్యాక్చర్ కంపెనీల మీద కంట్రోల్ అసలు లేదు. కానీ సింగపూర్లో కనుక ఈ పరిస్థితి చూస్తే అక్కడ ఎలాగుందంటే, సింగపూర్లో 1000 కార్లు కొత్త కార్లు రిజిస్టర్ చేయాలంటే 10,000 కార్ల పాత కార్లు, 15 ఏళ్ళు దాటిపోయినటువంటి 10,000 కార్లు వాటిని స్క్రాప్ చేసేసి, అంటే బుల్డోజర్తో వాటిని స్క్రాప్ చేసేసి ఆ కారు ఇంజన్లో ఉన్నటువంటి ఈ చాసిస్ ప్లేట్ ఉంటుంది, ఒక ప్లేట్ చిన్న ప్లేట్, దాని మీద చాసిస్ నంబరు, టైప్ ఆఫ్ బాడీ, ఇంజన్ నంబరు, మేకు, ఎప్పుడు తయారైంది వివరాలన్నీ ఉన్నటువంటి ప్లేట్ని వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి, ఆర్క్ వెల్డింగ్తో కట్ చేసి ఆ ప్లేటు మీరు 10,000 ప్లేట్లు ఆర్టీఓ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే కానీ అక్కడి గవర్నమెంట్ 1,000 కార్ల కొత్త వాటికి రిజిస్ట్రేషన్ ఇవ్వదు. ఆ 1,000 కార్లకి సీరియల్ నంబర్ ఫలానా, ఫర్ ఎగ్జాంపుల్ TS08ET అని ఒక సిరీస్ ఇచ్చేసి దాంట్లో 1,000 కార్లు సిరీస్ ఇస్తుంది, ఈ 1 నుంచి 1,000 దాకా మీరు రిజిస్టర్ చేయండి అని. అలాగా సింగపూర్లో ఉంది. మన దగ్గరకు వచ్చేటప్పటికీ 15 కాదు కదా 30 సంవత్సరాలైనా పాత కారు నడుస్తూనే ఉంటుంది, కొత్తవి కొనేవాడు కొత్తవి కొంటారు. ఈ రోజున ఎలా తయారైందంటే, ఇప్పుడు మామూలుగా సాధారణ వ్యక్తికి 3 కార్లు మినిమం అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ధనవంతులు ఇంట్లో అయితే చెప్పాల్సిన పనే లేదు, పాతవి 3 కార్లు ఉంటాయి, కొత్తవి 5 కార్లు ఉంటాయి, 8 కార్లు వాడు మెయింటైన్ చేసే మొత్తం. వాళ్ళకి లోపల పార్కింగ్ ప్లేస్ కనుక లేకపోతే బయట రోడ్డు మీద ఎదేచ్చగా 3-4 కార్లు పెట్టేసుకుంటాడు. మున్సిపల్ కార్పొరేషన్ వాడు ఒకడన్నా వచ్చి ఈ కార్లు ఏంటి, వీటి మీద ట్యాక్స్ ఏంటి, ఈ పార్కింగ్ ఫీజు ఎవరు కడతారు అని అడిగిన పాపాన హైదరాబాద్ నగరంలో అయితే నేను ఎక్కడ చూడలే, మెడ్రాస్లో చూడలే, బెంగళూరులో చూడలే, అహ్మదాబాద్లో చూడలేదు, ఢిల్లీలో చూడలేదు, ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా ఇలాంటి ఇల్లీగల్ పార్కింగే. సో ప్రభుత్వం చేసేటువంటి దోపిడీల్లో నంబర్ 1 దోపిడీ, అన్నిటికంటే మేజర్ దోపిడీ వచ్చి ఈ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజులు నంబర్ 1. ఇకపోతే 2 చూద్దాం. బార్లకి లైసెన్సులు ఇష్టాతిరాజ్యంగా బార్లకి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. ప్రతి బార్ ముందు 100కి తక్కువ కాకుండా మోటార్ సైకిల్స్ పార్క్ అయి ఉంటాయి. అక్కడ మందు కొనుక్కున్నటువంటి మందు బాబులు కొనుక్కొనగానే అక్కడ లోపలే ఆ బార్ లోపలే కూర్చొని తాగేయటం, బయటకు వచ్చి మోటార్ సైకిల్ డ్రైవ్ చేయటం.
వీడు వస్తాడని పోలీసులకు ముందే తెలుసు. సో వాడు ఎప్పుడైతే బయటకు వస్తాడో మోటార్ సైకిల్ డ్రైవ్ చేసుకుంటూ ఇమీడియట్లీ వాడి నోట్లో బ్రీత్ అనలైజర్ పెట్టేసి వాడిని జైలుకి పంపేయడం, వాడి మీద ఫైన్ వేసేయడం. ఫస్ట్ ఫైన్ అయితే 1000 రూపాయలు అంటాడు, తర్వాత సెకండ్ ఫైన్ అయితే 5000 అంటాడు, అంతే. ఇంకా అది కట్టేసుకోవాల్సిందే, ఫైన్ ఫైన్ కట్టాలి, జైలుకి జైలు పోవాలి. అంతేగాని ప్రభుత్వం అసలు బార్లకి బార్ల ముందు అన్ని మోటార్ సైకిల్స్ ఎందుకు ఉంటున్నాయి, అక్కడ తాగటానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా వాళ్ళు ఎందుకు తాగుతున్నారు, దాని మీద రేట్స్ ఏంటి, ఎవరు చేయాలి, ఎవరు రేట్స్ చేయట్లేదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, దానికి దాని మీద కంట్రోల్ లేదు. నంబర్ టూ, ఇప్పుడు ఇంకా మూడో రకమైన దోపిడీ చూద్దాం మనం. ప్రభుత్వాలు మాల్స్కి, కమర్షియల్ కాంప్లెక్సెస్కి, సినిమా థియేటర్లకి పర్మిషన్లు ఇస్తున్నాయి. వాళ్ళ ఫీజుల కోసం వాళ్ళు పర్మిషన్లు ఇస్తూ పోతున్నారు. అయితే ఇలాంటి ఆలోచన రహితంగా వీళ్ళు ఏవైతే లైసెన్స్లు ఇస్తున్నారో, లైసెన్స్లు ఇచ్చి కమర్షియల్ కాంప్లెక్స్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇంకా ప్రజలకు అది ఓపెన్ అయిపోతాయో, ఇంకా ప్రజలు రావడం పోవడం జరుగుతుంటుందో, ఇంకా ఆ రోజు నుంచి సామాన్య మానవుడికి ఒక నరకం అన్నమాట. మీరు ఇలాంటి సీన్లు చూడదలుచుకుంటే ఉప్పల్ నుంచి, ఉప్పల్ చౌరస్తా నుంచి గట్కేసరి పోయే రోడ్డే కానీ, లేకపోతే ఇటు మియాపూర్ రోడ్డే కానీ, ఏ హైవేలో ఎటువైపు రోడ్డు చూసినా కూడా అక్కడ కొత్తగా ఏవైతే సినిమా థియేటర్లు వచ్చినాయో, కొత్తగా ఏవైతే మాల్స్ వచ్చినాయో, వాటి పరిస్థితి కనుక మనం చూస్తే, ఒకసారి సినిమా థియేటర్ రిలీజ్ ఒక షో అయిపోయిందంటే కనీసం 3000 కార్లు బయటకు వస్తున్నాయి. ఆ 3000 కార్లు బయటికి వెళ్ళిపోయే లోపల, లేదా మళ్ళీ 1500 కార్లు పోవడం, మళ్ళీ కొత్తగా 1500 కార్లు లోపల రావడం వేరే షో కంటిన్యూషన్కి వస్తే, అక్కడ మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అన్నమాట. ఈ కంప్లీట్ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వాలంటే 2 గంటల సేపు పడుతుంది. మరి ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అదనంగా పోలీసులు ఉండరు, అదనం సిబ్బందిని వీళ్ళు అపాయింట్ చేయరు. సో ఇంకా పడతాడులే మానవుడు, సామాన్య మానవుడు పడతాడు, అందులో ప్రాణం పోయి అంబులెన్స్ మధ్యలో ఇరుక్కుపోయి చచ్చిపోయిన వాడు బోల్డ్ మంది ఉన్నారు. వీటి గురించి ప్రభుత్వం పట్టించుకోదు. లైసెన్సులు మాత్రం ఇష్టాతి రాజ్యంగా వీళ్ళు ఇచ్చేస్తారు. అది మీరు కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకున్నా, వీళ్ళకి తెలీదా ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటప్పుడు ఇంత జనాలు ఉంటారు, ఇంత జనాభా ఉంటారు, ఇంత జనాభా ఉన్నప్పుడు ఇంత కామన్గా పార్కింగ్ ప్లేస్ కావాలి, అంత కామన్ పార్కింగ్ ప్లేస్ లేకపోతే మనం లైసెన్స్ ఎలా ఇవ్వాలి, ఇవేం పట్టం వీళ్ళకి. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు వాడు తీసుకోవాల్సిన వాడు తీసుకుంటాడు, పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇక సామాన్య మానవులు చెప్తాడు, మీ ఇద్దరు కొడుకు చదవండి, ఇంకా నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే ఎంత డీసెంట్గా ఉంటుందంటే అక్కడ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసేస్తారు. ఒక బిల్డింగ్లో 6 అంతస్తుల బిల్డింగ్లో కంప్లీట్గా పార్కింగే అనమాట, అది కూడా కంప్లీట్గా ఆటోమేటిక్. ఒకసారి కారు కనుక పోయి ఒక లిఫ్ట్ మీద ఉంటే అది ఆటోమేటిక్గా 6 ఫ్లోర్లు పైకి వెళ్ళిపోతుంది. అక్కడ కార్ని ఆటోమేటిక్గా వాటి సెక్షన్లోకి అది వెళ్ళిపోయి కారు పార్కింగ్ అయిపోతుంది. మళ్ళీ నీకు ఆ కార్ నెంబర్ కావాలని బటన్ నొక్కినప్పుడు కారు ఆటోమేటిక్గా వచ్చేసి నీ ముందు నిలబడుతుంది. ఇలాంటి పార్కింగ్ ఫెసిలిటీస్ ఇతర దేశాల్లో ఉన్నాయి, మన దగ్గర లేదు. ఒక హ్యాబిట్స్లో మాత్రం ఒక కమర్షియల్ ఒక కాంప్లెక్స్లో పార్కింగ్ కట్టారు. అలాంటిది ఓన్లీ ఒకటే ఒక పార్కింగ్, మళ్ళీ ఇంకోటి కట్టలే, అటువంటిది ఉంది. వాటి విషయంలో, పార్కింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తోంది. ఈ బిల్డింగ్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ రూల్స్ ప్రకారంగా ఎవరైనా ఒకరు తమ ఇంటిని కూల్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి ఖచ్చితంగా వీళ్ళు డిమాలిషన్కి పర్మిషన్ తీసుకోవాలి. డిమాలిషన్ పర్మిషన్ తీసుకుందే వీళ్ళు కొత్త ఇల్లు కట్టడానికే లేదు. కొత్త ఇల్లు కట్టేటప్పుడే వీళ్ళు ఖచ్చితంగా పార్కింగ్కి వీళ్ళు ప్లేస్ ప్రొవైడ్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న స్పేస్ అంతా వీళ్ళు రెంట్కి ఇచ్చుకుందాం అనే నేపథ్యంలో అక్కడ మనుషులు ఉండటానికి అనువుగా కట్టుకుంటారో, లేదా వాళ్ళ సొంత కార్లు పార్కింగ్ అని పెట్టుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం అద్దెకున్న వాళ్ళకి కారు పార్కింగ్ ప్రొవైడ్ చేయరు. ఒకవేళ ఎవరైనా అద్దెకు వచ్చి అందులో వాళ్ళకు ఒక కారు ఉంటే కనుక వాడు రోడ్డు మీద పెట్టుకోవాల్సిందే, దానికి కూడా వాళ్ళు ఏం పట్టించుకోరమాట. సో ఈ రకంగా అద్దెకున్న వాళ్ళు అనేక మంది వాళ్ళ కార్లని బయట పెట్టుకొని ఎన్నో సందర్భాల్లో ఆకతాయుగా లాంటి కార్ల మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులు ఎన్నో మనం వార్తాపత్రికల్లో చదివాము, చూసాం కూడా. ఇదొకటి ప్రభుత్వం ఈ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని కార్ల పార్కింగ్కి పర్మిషన్ ఇచ్చే ముందే వాళ్ళు జాగ్రత్త పడితే కనుక, లేకపోతే ఇలాంటి పర్మిషన్ కనుక ఇవ్వకపోతే అప్పుడు ఓనర్ వచ్చినట్టు ఆ కార్ పార్కింగ్ విషయంలో శ్రద్ధ తీసుకొని వాటికి కార్లకి పార్కింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియోల కొరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనే ఉన్నటువంటి బెల్ని మీరు ప్రెస్ చేశారంటే మీకు నా లేటెస్ట్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ అవుతాయి. మీకు తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఈ ప్రోగ్రామ్ని. ఏమైనా కామెంట్స్ చెప్పదలుచుకుంటే కామెంట్స్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా రాసి తెలియజేయండి.